రజాకారులపై పోరాటం చేసి అమరులైన వారి గురించి ప్రసంగించకుండా వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానపరిచాడని ఖండిస్తూ ముస్తాబాద్లో భాజపా ఆధ్వర్యంలో నల్ల రిబెన్లతో నిరసన చేపట్టారు. స్వతంత్రం తీసుకొస్తే ఈరోజు కేసీఆర్ గారు నిజాంకు తొత్తులా వహిస్తున్నారు. తన ప్రసంగంలో ఎక్కడ కూడా మరి నిజాం గురించి వ్యతిరేకించడం లేదు. 4000 మంది ప్రాణ త్యాగాలకు ఈరోజు మనం స్వతంత్రం వచ్చినది. ఒక దొడ్డి కొమరయ్య, ఒక చాక లైలమ్మ, ఒక రావి నారాయణ రెడ్డి, ఒక ఎల్లారెడ్డి గారు అలా 4000 మంది ప్రాణత్యాగం చేస్తూ ఉంటే అలా గురించి ప్రస్తావించకుండా ఇద్దరు కలిసి విడిపోయారని అనడానికి ఈ తెలంగాణ ప్రజలు సిగ్గుచేటుగా భావిస్తున్నారు. వెంటనే నువ్వు ముఖ్యమంత్రి పై నుండి దిగిపోవాలి. కేవలం ఒక ఎంఐఎం తొత్తులాగా మారి ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ కోసం ఈరోజు మన తెలంగాణ చరిత్రను మీరు కలరాస్తున్నారు. ఇది ముమ్మాటికి ఎవరు మర్చిపోరు చరిత్ర. రానున్న రోజుల్లో మీకు కంపల్సరీ సమాధి కడతారు. ఇప్పటికైనా వెంటనే తెలంగాణ ప్రాంతానికి క్షమాపణ చెప్పాలి. అమరులను గుర్తించి స్మరించాలి. వారికి ట్యాంక్బండ్ దగ్గర విగ్రహాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే బేసరత్గా తెలంగాణ ప్రాంతానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఏర్పడక ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని చెప్పిన చంద్రశేఖరరావు గారు ఇవాళ అధికారంలోకి రాగానే ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం నిజాంకు తొత్తుగా వ్యవహరిస్తూ ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని దానికి రంగులు మార్చి సమైక్యత దినోత్సవాన్ని, విలీన దినోత్సవాన్ని, తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాలను కించపరుస్తూ ఈరోజు అధికారంలోకి ఎక్కినాక ఇక మాట అధికారంలోకి వచ్చినాక ఒక మాట విధంగా ఈ కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు చూసింది కేసీఆర్ అధికారికంగా నిర్వహిస్తాడేమో. 8 సంవత్సరాలుగా నువ్వు అధికారికంగా నిర్వహించలేదు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తే ఈరోజు దీనిపైన కూడా నువ్వు విమర్శిస్తూ నిజాంకు అనుకూలంగా వ్యవహరిస్తూ నిజాంకు తొక్కగా వ్యవహరిస్తూ బీజేపీని విమర్శించడం అనేది సిగ్గుచేటు. నీకు దమ్ము ధైర్యం ఉంటే విమోచన దినోత్సవాన్ని జరిపి తర్వాత బీజేపీని విమర్శించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో విమోచన దినోత్సవాన్ని జరపకుంటే తెలంగాణ ప్రజలు తిరగబడి నేను బొంద పెడతారు, అధికారంలోకి రాకుండా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.